కొంతమంది ముసలి వాళ్ళ బాధ్యత నెరవేర్చమన్నాను కదా అని వాళ్ళకి ఏమో ముందు కుక్కలు ఇంట్లో రెండు కుక్కలు ఉంటాయి రెండు కుక్కలకి రెండు ప్లేట్లు వేసి ఫుడ్ వేస్తారే అట్టేస్తారు కొంతమంది అమ్మ ఒక కుక్క నాన్న ఒక కుక్క అన్నట్టు ఇద్దరికి చెరువుకు ప్లేట్ వేసి అందులో వేస్తారు ఆ సార్ చెప్పాడు టయానికి వాళ్ళకి ఫుడ్ పడే ఎందుకు వచ్చిన కూడా దేవుళ్ళు ఎక్కడ కూతాడంట మనల్ని మళ్ళీ ఎందుకు వచ్చిన కూడా అని వాళ్ళేమో ఇద్దరు రెండు డాగులు కాదు అమ్మా నానా నువ్వు పెట్టే ముద్ద మాత్రమే కాదు వాళ్ళు ఆశించేది నీ నుండి ఒక ప్రశంసపూర్వకమైన మాట అమ్మా నా కోసం నువ్వు కష్టపడ్డావమ్మా నాన్న నువ్వు నా కోసం చాలా కష్టపడ్డావు తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించబడతారు ఆ మాటతో కనీసం అప్పుడప్పుడు ఇతరులు వచ్చినప్పుడు ఓ ఉన్నాడుగా మహారాజు కమ్మగా కూర్చొని తింటున్నాడు పెద్ద మా కోసం ఏదో సంపాదించినట్టు మళ్ళీ ఏమన్నా అంటే దేవుడు ఊరు కూడా నేమంటలేదే కానీ లేకపోతే ఈ ముసలోని అది కాదు అనాల్సింది కష్టమోని ఇష్టరు మా నాన్న మా కోసం చాలా కష్టపడ్డాడు మా అమ్మ మా కోసం చాలా త్యాగం చేసింది ఒక మాట ముసలో కూడా ఊరకుండ్రీకా ఆ మాట నీ నోట వినబడితే వాళ్ళ ముసలితనంలో కూడా ఊరకుండరు ఏదో ఒకటి చేసి నీకు ఉపయోగపడాలనే ఆశిస్తారు అమ్మా నాన్న నా తల్లి చెబుతుందండి ఆమెకు వచ్చే డబ్బులు కూడా కొడుకే నా కోపం వచ్చి గుద్దుతా ముసలిదన్న నువ్వు ఈ పిచ్చని కూడా వాడికి ఇవిపోతే ఏమైంది అంటే ఏముంది వాడికి ఇంకెట్ నుంచి వస్తాయి అయ్యే వాడే తింటాడు ఏముంది నాకేముంది నాకు ఎట్టన్న తెల్దారిద్ద తనకి ఏ రూపాయి ఏ విధంగా వచ్చినా అది ఆ కొడుకో ఆ కూతురుకో వాళ్ళను గుర్తుపట్టి ప్రశంసించి వాళ్ళ కష్టాన్ని గుర్తించి నువ్వు మాట్లాడితే చచ్చే చచ్చే స్థితిలో ఉండి కూడా నీకు సేవ చేసే కన్ను మోస్తారు అమ్మా నాన్న